కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సపోటా పళ్ళతోటి చిప్స్ ఎలా చేయాలో చూసుకున్నాము. దీనికి వెరీ సింపుల్, సపోటా పండ్లు తీసుకోవాలి, తీసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి, మూడో నాలుగో తీసుకొని కడుక్కోవాలి. కడుక్కొని ఈ పై తొక్క నిదానంగా తీసుకోవాలి, చేతితో తీయాలి లేకపోతే చిన్న కత్తితోటి తొక్క మట్టుకు తీసేసుకోవాలి. తీసుకుని దీన్ని తొక్క తీసిన తర్వాత ఒక్కొక్క కాయ నాలుగు ఐదు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క సపోటా తీసుకుని మెల్లిగా దాన్ని తోలు తీసేసుకోవాలి. కత్తితో కానీ నిదానంగా చేతితో కానీ నిదానంగా అన్నిటికీ తోలు తీసి పెట్టుకోవాలన్నమాట. తోలు తీసాక వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి, పొడుగు పొడుగుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సపోటాన్ని ఒక్కొక్క సపోటాని ఇలాగ నాలుగు నాలుగు ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి ఎన్ని చిప్స్ ఎంత కావాలో చిప్స్ దాన్ని బట్టి మనం పండ్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇలాగే ఎండలో ఎండబెట్టాలన్నమాట. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇలాగే ఇంకా వేరే తీపి మట్టుకే ఉండాలనుకుంటే ఈ ముక్కలు ఇలాగే ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట, బాగా ఎండే వరకు చిప్స్ లాగా ఎండిపోతుంది. లేదు అంటే కొంచెం తేడా ఉండాలంటే కొద్దిగా ఉప్పు చల్లుకోవచ్చు అన్నమాట. కొంచెంగా ఉప్పు దాని మీద కొద్దిగా ఉప్పు చల్లేసుకుని తర్వాత కొద్దిగా మిరియాల పొడి చల్లేసుకోవాలి. ఇట్లా కలుపుకొని కొద్దిగా అంత కలిసేటట్టుగా ఉప్పును మిరియాల పొడి బాగా కలిసేటట్టుగా ఇలా పెట్టుకొని దీన్ని ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. అంతే, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, వెరీ సింపుల్ ప్రాసెస్. ఇలా ఎండబెట్టుకున్న చిప్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది వడియాల్లాగా అప్పుడప్పుడు తినవచ్చు అన్నమాట. ఇది కొన్నాళ్ళు ఉంటుంది కూడా, నిలవ కూడా ఉంటుంది. సాధారణంగా మహారాష్ట్రన్స్ ఇలాగ చేసుకుంటారు, చీకు వడియాలు అని చెప్పి చేసుకుంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎండిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది నాలుగు సపోటాలు తీసుకున్నాను, ఇలా ముక్కలు కట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ ఎండబెట్టుకోవచ్చు, లేదా కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకుని బాగా కలిపేసి కలిసేటట్టుగా కలిపేసి ఇది ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. సపోటా పండ్లు మనం తరిగి ఎండలో ఎండబెట్టుకున్నాం కదా, ఎండబెట్టాక ఇలాగ బాగా ఎండిపోయాయి. దీన్ని మనం చక్కగా నూనెలో వేయించుకుని వడియాల్లాగా వేయించుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది.